ఇప్పుడు ఒక మంచి పాఠాన్ని బైబిల్ నుంచి మీ అందరితో కలిసి పంచుకోవాలని ఆశపడుతున్నాను. అదేంటంటే మరుపు లేని దేవునికి మరుప, మరుపు లేని దేవునికి మరుప అని. ఏమిటి, దేవుడు ఒక మహాశక్తి స్వరూపి, మనందరికీ తండ్రి. ఆయనకు మరుపు ఉండదు అన్నది బైబిల్లో మనం అనేక సందర్భాల్లో మనం చదువుకున్నాం. ఎందుకంటే మనందరి విషయంలో ఆయన ఎంతగానో ప్రణాళిక ఆలోచన కలిగి ఉన్నాడు అన్నది అనేకసార్లు బైబిల్లో మనం చదువుకున్నాం. ఈ సందర్భంలో కూడా ఒక మాట మీకు చదివి వినిపించాలని అనుకుంటున్నాను. దయచేసి బైబిల్ తెరిచి చూడండి. యెషయాగ్రంథం 49:15 యెషయాగ్రంథం 49:15 స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మర్చిపోతుందా? వారైనా మరుచుదురు, తల్లైనా మరిచిపోతుందేమో గాని నేను నిన్ను మరువను అంటున్నాడు చూడండి. అంటే దేవుని యొక్క ఆలోచనలో మనుషులకు ఎంత ప్రథమ స్థానం ఉంది అన్నది ఈ మాటను బట్టి మనం గుర్తించాల్సమా. సహజంగా ప్రపంచంలో అందరి ప్రేమల కంటే తల్లి ప్రేమే చాలా గొప్పది అన్న నానుడి ప్రపంచంలో ఉంది. తల్లులు ఎక్కువ ప్రేమిస్తారు, తల్లులు ఎక్కువ అనురాగాన్ని పిల్లలపైన కురిపిస్తారు అని. ఇక్కడ దేవుడు అంటున్నాడు వారు కూడా కొన్ని సందర్భాల్లో మరిచిపోతారు అనేది. అది నిజం. ఎందుకంటే పిల్లలను కని కుప్పతొట్టులో పారేసిన వాళ్ళు, కాలువలలో విసిరేసిన వారు, ఇలా ఎన్నో సంఘటనలు మనకు తెలుసు. కనుక దేవుడు అన్న మాట యథార్థం. వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. అంటే ఒక తల్లి మరిచిపోతుందేమో తన బిడ్డను, కానీ నేను మాత్రము నిన్ను మరువను నాయన అని దేవుడు అంటున్నాడు. అంటే మరువలేని వ్యక్తిగా దేవుడు మన పట్ల ఆశలు పెంచుకున్నాడు అన్నది ఈ మాటలో ఆయన మనస్సులోని అంతరార్థం మనం అర్థం చేసుకోవాలి. ఏమండి, మీలో ఎంతమందికి మరి ఈ మాటలోని పరమార్థం మీరు అర్థం చేసుకున్నారో ఒక్కసారి ప్రయత్నం చేయండి. ఆయన మనసు ఎలాంటిదంటే మరుపు విషయంలో నిన్ను కన్న తల్లైనా నిన్ను మర్చిపోతుందేమో కానీ నేను నిన్ను మరవను అని పుట్టిన నాట నుంచి మన పైన దృష్టి సారించిన దేవుడు పలుకుతున్న మాట, నేను నిన్ను మరువను. అంటే దేవునికి మరుపు లేదనే కదా అక్కడ అర్థం. దేవుడు ఎవరిని మర్చిపోడు అని కదా అర్థం. ఆయనకు మరుపు రాదనే కదా అర్థం. అంటే మరువని వారుగా మనం ఉన్నాము అంటే ఎంతగా ఆయన మనపైన దృష్టి సారించాడో, ఎంతగా ఆలోచనలు మనపై పెట్టుకున్నాడో, ఎంతగా ఆశలు మనపై ఉంచుకున్నాడో అన్నది ఈ మాటలో మనకు తెలుస్తుంది. అలాంటి దేవునికి మరుపు ఏంటండి? మరిచిపోతాడా? అదే ఈ పాఠం. అవును, మరిచిపోతాడు. మరుపు లేని దేవునికి మరుపు ఏంటండి? ఆయనకు మరుపు రావాల్సిన అవసరం ఏంటండి? దేనికి మరిచిపోవాలి? మరిచిపోను అన్న దేవుడు ఎందుకు మరిచిపోతున్నాడు? మహావృద్ధుడు గనుక వయసు అయిపోయింది కాబట్టి మరిచిపోతున్నాడు అన్న కాదండి. సహజంగా తండ్రులకు దశలో ఉన్నవాళ్ళు వయసు పెరిగే కొద్దీ ఏ మనిషికైనా సరే మరుపు అనేది వస్తూ ఉంటుంది. అందుకే ఒక సామెత కూడా ఉంది, మరుపు మానవ సహజం అని. మరుపు మానవ సహజం అన్నారు. అంటే మనిషి అంటే కొన్ని సందర్భాల్లో మరిచిపోతాడు ఖచ్చితంగా. ఇష్ట మరి మనం ఎవరిని అయితే ఆరాధిస్తున్నామో, ఎవరినైతే గౌరవిస్తున్నామో, కొన్ని సందర్భాల్లో ఎవరినైతే ప్రేమిస్తున్నామో, అలాంటి వాళ్ళను కూడా మర్చిపోయిన సందర్భాలు లేకపోలేదు. అంటే మనిషి అనగానే మరుపుకు ప్రతీకాన్ని మనం చెప్పుకోవచ్చు. అంటే మనిషి మరిచిపోతాడు అని. మనుషులు కాబట్టి మరిచిపోతారు, కానీ దేవుడు మరిచిపోతాడా? మరువను అని ఎంత ఖండితంగా ఆయన చెప్పిన తర్వాత ఎందుకు ఆయనకు మరుపు రావాల్సి వచ్చింది? ఆలోచించండి ప్రియులారా, ఆలోచించాలి. ఏమిటి నిజంగా దేవుని మనస్సులో ఆయన మరుపు లేని వ్యక్తిగా ప్రతిదాన్ని భద్రపరుచుకుంటాడు. మనం కూడా కొన్ని సందర్భాల్లో మరిచిపోతున్న మరువలేని సంఘటనలు అంటూ మన జీవితాల్లో కొన్ని ఉంటాయండి. అవి ఎప్పుడు మరువలేము. వ్యక్తులు మనం మర్చిపోవచ్చు, పరిస్థితులు మనం మర్చిపోవచ్చు, కానీ
మరుపు లేనివిగా కొన్ని సంఘటనలు అవి మధుర స్మృతులు కావచ్చు లేదా చేదు జ్ఞాపకాలు కావచ్చు చేదు అనుభవాలు జ్ఞాపకం మరి కావచ్చు వీటిని మనం సహజంగా మరిచిపోకుండా పదే పదే జ్ఞాపకానికి వచ్చే పరిస్థితులు కూడా మనుషులు ఎదుర్కొంటూ ఉంటారు అలాంటి సందర్భాల్లో మరి దేవుడు వేటిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఎలాంటి వాటి విషయంలో మరి ఆయన మరుపు లేని వ్యక్తిగా ఉన్నాడు అంటే ఒక మాట బైబిల్ నుంచి మనం చదువుకుందామండి అపొస్తలైన పౌలు కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం అపొస్తలైన పౌలు కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 8వ 3వ వచనం చూడండి ఏమంటున్నాడు అక్కడ ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే ఎరుకైన వాడే అంటే దేవుడు ఎవరినైతే దేవుని ఎవరైతే ఎక్కువగా ప్రేమిస్తారో వాళ్ళట దేవునికి ఎరుకైన వారు అంటే దేవుని చేత బహుగా ఎరుగబడిన వారు అంటే దేవునికి మరుపులో మరుపుగా మరవబడిన వారు కారు అని అర్థం అంటే దేవుడు ఎవరిని ఎక్కువ జ్ఞాపకం చేసుకుంటాడు అంటే ఎవరైతే దేవుని ఎక్కువగా ప్రేమిస్తారో వాళ్ళు వాళ్ళని దేవుడు ఎక్కువ జ్ఞాపకం చేసుకుంటాడు అన్నది ఈ మాట చెబుతున్న నిజం ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడు అంటున్నాడు చూడండి ఏమండి అంటే ఎవరెవరైతే తనను ఎక్కువగా ప్రేమిస్తున్నారో వారిని ఎప్పుడు ఆయన మర్చిపోడు ఆయన ఎప్పుడు మర్చిపోడండి కానీ కొన్ని సందర్భాలలో ఆయన మరిచిపోయే పరిస్థితులు కూడా తలెత్తుతున్నాయి అంటే ఆయన మరిచిపోతే మరలా ఆయనకి జ్ఞాపకం చేయాలా ఆయన మరిచిపోతే ఆయన జ్ఞాపకం చేయాలా అవును అందుకు బైబిల్లో ఒక మాట మీరు చూడాలి ఈ సందర్భంలో యెషయా గ్రంథం 62వ అధ్యాయం 7వ వచనం చూడండి ప్రియులారా యెషయా గ్రంథం 62వ అధ్యాయం 7వ వచనం ఏమంటున్నాడు అక్కడ యెహోవా జ్ఞాపక కర్తలారా విశ్రమింపకుడు యెహోవా జ్ఞాపక కర్తలారా అంటున్నాడు ఏంటండి అంటే యెహోవాకు జ్ఞాపకాన్ని ఇచ్చేవాళ్ళ మర్చిపోయే యెహోవాకు మరలా మరలా జ్ఞాపకం చేసేవాళ్ళ అలాగే అనిపిస్తుంది కదా ఈ మాట యెహోవా జ్ఞాపక కర్తలారా యెహోవాకు జ్ఞాపక కర్తలారా విశ్రమింపకుడి మీరు విశ్రమించకండి ఆయన జ్ఞాపకం చేయండి ఆయన జ్ఞాపకాలలో ఉండండి ఆయనకి జ్ఞాపకాలు చేయండి అదే కదండి ఎందుకంటే ఆయన మర్చిపోయే అవకాశం ఉంది కనుక మీరు జ్ఞాపకం చేయండి ఆయనకి అప్పుడప్పుడు మనం ఏదైనా విషయాన్ని పొందాలి అనుకున్నప్పుడు పదే పదే ఆ వ్యక్తికి ఆ విషయాన్ని జ్ఞాపకం చేయాలి అనుకున్న దయచేసి ఏమండి నా విషయాన్ని కొంచెం జ్ఞాపకం చేయండి ఆయనకి నేను చెప్పిన విషయాన్ని ఆయనకి మర్చిపోకుండా ఆయన దృష్టిలో పెట్టండి అని కొన్ని సందర్భాల్లో మనం ప్రయత్నిస్తూ ఉంటాం ఇక్కడ కూడా యెహోవాకు జ్ఞాపకకర్తలు ఉన్నారటండి వారితో అంటున్నాడు యెహోవా జ్ఞాపకకర్తలారా విశ్రమింపకుడి మీరు విశ్రాంతి తీసుకోకండి ఆయనకి జ్ఞాపకం చేస్తూనే ఉండండి ఎందుకు జ్ఞాపకం చేయాలి ఆయనకి ఏ మరుపు వస్తుందా ఆయనకి మరిచిపోయే ప్రమాదం ఉందా ఆయనకి లేదా ఆయన జ్ఞాపకాలలో నుంచి తొలగిపోయే ప్రమాదం ఏమైనా ఉందా ఉంది ఉందండి మరి ఇప్పుడు ఆయన జ్ఞాపకాలలో తొలగిపోకుండా ఆయన మరుపు మన విషయంలో మరుపు లేకుండా ఉండాలి అంటే బైబిల్లో ఒక మంచి మాట ఉందండి ఆ మాట మీరు చదవాలి మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం చూడండి ప్రియులారా మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం యెహోవాయందు భయము భక్తి గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా ఆయన వింటాడు మరియు యెహోవాయందు ఎవరైతే భయభక్తులు కలిగి ఎల్లప్పుడూ ఆయన నామస్మరణ ఆయన గురించి ఆలోచన ఆయనను గూర్చే ప్రతి తపన ఎవరైతే కలిగి ఉంటారో వారికి ఏమంటున్నాడు చూడండి ఇక్కడ జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు రాయబడును ఏమిటి ఆయనకి జ్ఞాపకం చేయడానికి గ్రంథం రాయబడాలా మీకోసం మీరు చేసిన పనులు పదే పదే ఆయనకి జ్ఞాపకం చేయడానికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము రాయబడును ఆయన సముఖముందు అంటున్నాడు చూడండి ఆయన సముఖముందు అంటే ఆయన ముందరా అని అర్థం
ఏమండి ఎందుకు ఆయన జ్ఞాపకం చేయాలి, ఎందుకు ఆయన సముఖంలో జ్ఞాపకార్థ గ్రంథం రాయబడాలి? మర్చిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే దేవునికి మతిమరుపు అని మీరు అంటున్నారా అండి అని మీకు ప్రశ్న రావచ్చు. వినండి, అందుకే పూర్తిగా ఏదో దేవుడు వృద్ధాప్య దశకు వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఆయనకు మతిమరుపు వస్తుందా అన్నది కాదు అక్కడ భావన. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన ఏ లోపము లేనివాడు, ఎన్నడను ఎవరిని మరువనివాడు. కానీ మరువను అనే పరిస్థితి ఆయన ఎందుకు అంటున్నాడు అన్నాడా? ఏమండి ఏమండి అన్నాడా? అన్నాడండి. చూడాలి, మరిచిపోను అన్న దేవుడు మరిచిపోతాను అని కూడా అన్నాడండి. మరిచిపోను అన్న వ్యక్తే మరిచిపోతాను నేను అనే మాట కూడా బైబిల్ నుంచి సందర్భంలో మీరు చూడాలి. అది ఏ యెషయా గ్రంథంలో అయితే ఇందాడు మరువను అని అన్నాడు, 49:15 కదండి మనం చదివాం. నేను నిన్ను ఎన్నడను మరువను అని యెషయా గ్రంథం 49:15 అన్న మాట కదా. ఇప్పుడు మరిచిపోతాను అన్న మాట కూడా యెషయా గ్రంథంలో ఏమున్నదో చూడండి. యెషయా గ్రంథం 48:19. యెషయా గ్రంథం 48:19 చదవండి ప్రియులారా. వారి నామము, వారి పేరు నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు అంటున్నాడు. చూడండి, మరువబడదు అంటే మరువబడదు అంటున్నాడంటే మరిచిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. వారి నామము కొట్టివేయబడదు అంటే కొట్టివేసే పరిస్థితులు ఉన్నాయి. వారి నామం మరవబడదు అంటున్నాడంటే మరిచిపోయే సందర్భాలు కూడా ఉన్నాయి. మరిచిపోతాడు ఆయన, మిమ్మును మర్చిపోతాడు ఆయన, ఎవరిని మర్చిపోతాడు ఆయన, ఎవరి విషయంలో ఆయనకు మరుపు వస్తుంది? మరుపు లేని వ్యక్తిగా ఉన్న దేవుడు ఎవరిని మర్చిపోవాలి అనుకుంటున్నాడు? ఏమండి చూడాలి, ఒక మాట బైబిల్ నుంచి ఈ సందర్భంలో మీరు చదివితే బాగుంటుంది. ఏమండి, యెషయా గ్రంథంలోనే మరొక మాట, యెషయా గ్రంథం 24:14. ఏమిటి, ఒకే ప్రవక్త ద్వారా ఆయన మనస్సులో ఉన్న అభిప్రాయాలను దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా వెళ్ళబుచ్చుతున్నాడండి. అందుకే ఆ ప్రవక్త ఏమి రాస్తున్నారు చూడండి, యెషయా గ్రంథం 24:14 అండి. వారు ఇకను స్మరణకు రాకుండా, మరలా వాళ్ళు నా జ్ఞాపకాలలోనికి రాకూడదు. వారు ఇకను స్మరణకు రాకుండా నీవు వారిని తుడిచివేసితివి అంటే జ్ఞాపకాలలో నుంచి తుడిచేయడం అండి. జ్ఞాపకాలలో నుంచి తుడిచివేయటం అండి. జ్ఞాపకాల నుంచి తుడిచేస్తాడా? జ్ఞాపకాలలో నుంచి తుడిచేస్తాడా అంటే నీ జ్ఞాపకం ఉండదా? అప్పుడప్పుడు కొంతమంది తమ జ్ఞాపకాలు కోల్పోతారండి. సహజంగా ఎక్కువగా ఈ మెదడుకు సంబంధించిన ఏమైనా వ్యాధి వచ్చినా, మెదడులో ఏమైనా కణుతులు సంభవించినా, లేదా బలమైన గాయం ఒకవేళ తలకు తగిలిన యాక్సిడెంట్ రూపంలో, అప్పుడు చాలామంది స్పృహతో పాటు తమ యొక్క జ్ఞాపకాలను కూడా కోల్పోయిన సందర్భాలు ఉన్నాయండి. మెడికల్గా అంటే వాళ్ళ పేరు మర్చిపోతారు, వాళ్ళ ఊరు మర్చిపోతారు, వాళ్ళ పుట్టుపూర్వతరాలు మర్చిపోతారు. ఇటువంటి సందర్భాలు జరిగాయి అంటే వారి బ్రెయిన్లో ఉన్న వాటన్నిటినీ కూడా తుడిచివేయబడ్డాయి. మెమరీస్ అంటారు దాన్ని, మెమరీస్ అన్నీ తుడిచివేయబడ్డాయి. మీ అందరికీ తెలిసింది మెమరీ కార్డ్, మీకు తెలుసు. ఏమండి, ఈరోజు పెన్ డ్రైవ్లని, యూఎస్బి డ్రైవ్లని మనం అంటాం. వాటిలో ఏముందనుకుంటున్నారు? మనం ఏదైతే ఎక్కిస్తామో, స్టోర్ చేస్తామో, వాటిని స్టోర్ చేసే గుణం అందులో ఉంది. పాటలు ఎక్కిస్తారా? ఉంటాయి. మాటలు ఎక్కిస్తారా? ఉంటాయి. బొమ్మలు ఎక్కిస్తారా? ఉంటాయి. ఎంతవరకు ఉంటే తెలుసా? మీరు డిలీట్ చేయనంత వరకు, లేదా మీరు వాటిని ఇరేజ్ చేయనంత వరకు. ఏమండి, హార్డ్ డిస్క్ అంటారు, మెమరీ అంటారు. ఏమండి, ర్యామ్ అంటే జ్ఞాపకం ఉంచుకునేది. ఈరోజు మనం వాడే సాధనాలు ఎక్కువగా ఈ సిస్టమ్స్లో, కంప్యూటర్స్లో వాడేది, బ్యాంక్స్లో కానీ మన అకౌంట్లన్నీ బ్యాంక్ దగ్గర ఎలా ఉన్నాయి, వాళ్ళ తాలూకా స్టోరేజ్లో, వాళ్ళ మెమరీలో ఉన్నాయి. మనం ఎంత వాడుతున్నాం, ఎంత అమౌంట్ పడుతుంది, ఎంత విత్డ్రా చేస్తున్నామని, ఏమండి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రతి దాని విషయంలో ఎన్నో సందర్భాలలో వాటన్నింటినీ కూడా స్టోరేజ్ దాచబడుతున్నాయి, ఇంక్లూడింగ్ సీసీ కెమెరా ఫుటేజెస్. ఏమండి,
ప్రపంచవ్యాప్తంగా ఎన్ని లక్షల సీసీ కెమెరాలు ఉన్నాయి, వాడన్నీ కూడా రికార్డ్ అవుతున్నాయి దృశ్యాలు. ఎంతవరకు ఉంటాయి తెలుసా? అవి ఇరేజ్ కానంత వరకు, వాటిని చెరిపివేయనంత వరకు ఉంటాయి. ఒకవేళ హార్డ్ డిస్క్ తీసుకుని మీరు చెరిపేశారనుకోండి, బ్లాంక్, నిల్, ఏమి చూపించదు అందులో. మీరు ఎక్కించిన బొమ్మలు కావచ్చు, మీరు ఎక్కించిన పాటలు కావచ్చు, ఒకసారి ఇరేజ్ అని కొట్టారనుకోండి, మీరు తర్వాత యూఎస్బి పెట్టినా, పెన్ డ్రైవ్ పెట్టినా, హార్డ్ డిస్క్ పెట్టినా అది బ్లాంక్గానే కనబడుతుంది, ఖాళీగానే కనబడుతుంది. అంటే ఏమయ్యన్నమాట, అందులో మీరు అనుకున్నది ఉండటం లేదు, కనిపించటం లేదంటే దాని అర్థం ఏమనుకున్నారు? అవి తుడిచివేయబడ్డాయి అని అర్థం. తుడిచివేయబడ్డాయి, తుడిచివేయబడ్డాయి. దేవుడు కూడా అదే అంటున్నాడండి. ఇది మీకు అర్థం అవడానికి చెప్పాను, యెషయా గ్రంథం 26:14 చూడండి. వారు ఇకను స్మరణకు రాకుండా నీవు వారిని తుడిచివేసి, ఇరేజ్డ్, డిలీటెడ్. అంటే దేవుడు కూడా తుడిచేస్తాడా, మెమరీస్ని ఇరేజ్ చేస్తాడా? ఏదైతే మరువును అన్నాడో ఆయన జ్ఞాపకాలను ఆయన చెరిపేస్తాడా? ఈ మాట చాలా కఠినంగా ఉంది కదండి, బాధాకరంగా కూడా ఉంది కదండి. ఏమండి, ఎవరైనా ఎవరికైనా ద్రోహం చేస్తే, అన్యాయం చేస్తే, ఆ వ్యక్తి వల్ల దోహాన్ని అనుభవించినప్పుడు, ఆ వ్యక్తి వల్ల బాధను అనుభవించినప్పుడు వాళ్ళు అన్న మాట ఏంటి తెలుసా? ఇక నిన్ను నా మనస్సులోంచి చెరిపేస్తున్నాను అంటారు. ఈ మాట మీరు వినే ఉంటారు. వారి వల్ల మనకు కీడు సంభవించినప్పుడు, వారి వల్ల మనకు ప్రమాదం సంభవించినప్పుడు, తీరని నష్టం వాటిల్లినప్పుడు, మనం వాళ్ళ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వాళ్ళు ఒమ్ము చేసినప్పుడు మనం అన్నయ్య మాట ఏంటో తెలుసా? ఇగో, ఇక నా మనస్సులో నీకు చోటు లేదు, నా మనస్సు నుంచి నేను శాశ్వతంగా తుడిచేస్తున్నాను అంటావు. అలా తుడిచేసుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు, వాళ్ళు మరిచిపోయే వాళ్ళు ఎందరో ఉన్నారు. మనిషి కంటి ముందు కనిపించినా, వాళ్ళంతకుముందు మనపై ఎంత ప్రేమించినా, వాళ్ళు ఎందుకు తుడిచేస్తున్నావు? వాళ్ళు తుడిచేస్తున్నావు అంటే మనకి తీరని గాయం చేశారు అన్నమాట. మనం చెప్పిన మాట ప్రకారంగా వారు వినలేదన్నమాట. అవును కదా, మనుషులుగా మనమే వాళ్ళని తుడిచిస్తున్నప్పుడు ఏమండి, దేవుడు తుడిచేయడా? తుడిచేస్తాడండి. ఎప్పుడు తుడిచేస్తాడో ఒక మాట చదువుదాం. ఏమండి, ఇప్పుడు మీరు దేవుని యొక్క మెమరీస్లో ఉన్నారా? దేవుడు మర్చిపోడు. పుట్టినప్పటి నుంచి మీ గురించి డైరీ రాసుకోవడం ప్రారంభించిన ఆయన, తల్లైనా మర్చిపోద్ది కానీ నిన్ను మరవను అని చెప్పిన ఆయన, ఎందుకు నిన్ను మరిచిపోవలసి వస్తుంది? ఒకళ్ళు మీరెవరైనా దేవుని మరుపులోనికి వెళ్ళిపోయారా? మిమ్మల్ని గూర్చిన జ్ఞాపకాలు ఏమైనా ఆయన ఇరేజ్ చేసేసాడా, డిలీట్ చేసేసాడా? ఏమండి, అది మీరు చూడాలి, అది మీరు చూడాలి. అందుకు దేవుడు బైబిల్లో రాయించిన కొన్ని మాటలు ఇప్పుడు మీరు చూడాలి. హోషే గ్రంథం 4:6 అండి. హోషే గ్రంథం 4:6 నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మరిచితివి, ముందు మరుపు నీకు వచ్చిందయ్యా. కనుక, క్లాస్ చెప్తున్నాడు అక్కడ, నువ్వు నీ దేవుని ధర్మశాస్త్రమును మరిచావు గనుక నేను నీ కుమారులను మర్చిపోతాను. నేను దేవుడు అంటున్నాడండి మాట, నేను మర్చిపోతాను, ఇరేజ్, డిలీట్, నా మెమరీస్ నుంచి తుడిచేస్తున్నాను మిమ్మల్ని. అలా తుడిచేయడానికి కారణం ఏంటి తెలుసా? నా ధర్మశాస్త్రాన్ని మీరు మర్చిపోయారు గనుక. మర్చిపోవడం అంటే అండి కంటూపాఠంగా బుర్రలో పెట్టుకోవడం కాదండి ఇక్కడ అర్థం. బైబిల్ని జ్ఞాపకాలలో ఉంచుకోవడం కాదు ఇక్కడ, దేవుని ధర్మశాస్త్రాన్ని జ్ఞాపకం ఉంచుకోవడం అంటే. మీకు అర్థమైందో లేదో ఆ మాట, మళ్ళా చదువుతున్నాను. నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మరచితివి గనుక నేను కూడా నీ కుమారులను మరచిపోతాను. అంటే ధర్మశాస్త్రాన్ని మరచిపోవడం అంటే మాటలను మురలు మన యొక్క మదిలో ఉంచుకోవడం కాదు అక్కడ. ధర్మశాస్త్రం అనగానే బైబిల్ కాబట్టి బైబిల్ మన మనసులో ఉంచుకోవడం, నా మనసులో ధర్మశాస్త్రం ఉందని చెప్పడం కాదు. నీ క్రియలలో, నీ పనులలో దేవుడు లేడు, దేవుని యొక్క సంకల్పం లేదు, దేవుని యొక్క ఉద్దేశాలు లేవు. అంటే ఆయన పనులు లేవన్నమాట. ఎవరెవరైతే దేవుని పనులు విస్మరిస్తారో, ఎవరెవరైతే దేవుని పనులు యందు అశ్రద్ధ కలిగి ఉన్నారో, ఎవరెవరైతే దేవుని పనులు నిర్లక్ష్యంగా చెయ్యకుండా ఉన్నారో, వారి మెమరీస్ ఇరేజ్ అయిపోతాయి దేవుని దగ్గర నుంచి. అర్థమైందా? ఎప్పుడు దేవుడు మిమ్మల్ని మరిచిపోతాడో తెలుసా? మరుపు లేదు ఆయనకి, మరిచిపోవడానికి వృద్ధుడు కాడు ఆయన. నీకు నువ్వే ఆయన మరిచిపోయేటట్లుగా చేసుకుంటున్నావు సుమా. నీ స్వయంకృతాపరాధం అంటారు దాన్ని, నీ సొంత తప్పు.
నీవు చేసుకుంటున్న నేరం మర్చిపోతాట. మరొక మాట, కీర్తన గ్రంథం 34వ కీర్తన 16వ వచనం అండి. 34వ కీర్తనలోని 16వ వచనం ఏమంటున్నాడు తెలుసా? అక్కడ దుష్క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. దుష్క్రియలు చేయువారి జ్ఞాపకము, ఎవరైతే దుష్ట సంబంధమైన క్రియలు చేస్తారో, దేవునికి భిన్నమైన క్రియలు చేస్తారో, ఏమంటున్నాడండి, వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై. అసలు పుట్టావా? ఏ పుస్తకాలను అయితే నీకోసం రాశాడో, ఏ జ్ఞాపకాలు అయితే, తీపి జ్ఞాపకాలు అనుకుంటారు కదా, తీపి జ్ఞాపకాలు, నిన్ను గుర్చిన తీపి జ్ఞాపకాలు, ఇవన్నీ నేను చించేస్తాను, ఇవన్నీ నేను తుడిచేస్తాను, ఇవన్నీ నేను మరిచిపోతాను అంటున్నాడండి. కారణం, మీ దుష్క్రియలు, దేవునికి భిన్నమైన మనిషి చేసే పనులు, వాటి కోసం ఆయన బాధపడుతూ చెబుతున్నాడు ఈ మాట. ఏమండి, మరుపు లేని దేవునికి మరుపు ఏంటండి? ఆయన అసలు మరిచిపోడు కదండి. ఒకసారి దేవుని మెమరీలోకి వెళ్ళిందంటే ఆయన ఎప్పుడు ఆయన మరువడు. అలాంటి దేవుడు మరుపు లేదు కానీ స్వయంగా తనకు తానే, నా మనస్సులో ఉంటే పదే పదే మీరు జ్ఞాపకం వస్తారు కాబట్టి నా ముందర నుంచి మిమ్మల్ని తుడిచేస్తున్నాను, నా జ్ఞాపకాలలో నుంచి మిమ్మల్ని తీసేస్తున్నాను, మీరు చేసిన వాటన్నిటినీ కూడా తుడిచేస్తున్నాను నా మనస్సులో నుంచి, అదండి ఆయన అంటుంది. నిజంగా చాలా బాధగా ఉంది కదండి ఈ మాట వింటుంటే. మనలో ఎంతమంది దేవునికి మరుపైన వారుగా ఉన్నావు ఇప్పుడు, లేదా దేవుని చేత ఇరుగుబడిన వారంగా ఉన్నావా? మీరు దేవుని తెలుసుకోవడం కాదని, ప్రపంచంలో వాళ్ళందరికీ దేవుడు తెలుసు, కానీ దేవునికి ఎవరు తెలుసు? గలతి పత్రిక అపొస్తలుల పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4:9 చూడండి. గలతి పత్రిక 4:9 అండి, ఆయన ఏమంటున్నాడు అక్కడ? ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును, మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారు, మరి విశేషంగా అక్కడ ప్రత్యేకత ఏంటంటే, మీరు దేవుని తెలుసుకోవడం కాదు, దేవుడే మిమ్మల్ని తెలుసుకున్నాడు, మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారు అంటే మిమ్మల్ని మర్చిపోలేదా? అప్పుడప్పుడు కొంతమంది మా దగ్గరకు వచ్చి వందనాలని అంటే, ఆ నాన్న బాగున్నావు అని పేరు పెట్టి చెప్పినాడు అనే, ఏంటి నా పేరు చెప్తున్నారు, చాలా కాలం తర్వాత మిమ్మల్ని కలిశారు, నేను ఇంకా మీకు గుర్తున్నానా? అవును గుర్తున్నావు. ఎందుకు? నిన్ను నేను మరవలేదు అంటే కారణం, నా మనసుకు నచ్చిన పని ఏదో నువ్వు చేసావు, అందుకే నిన్ను మర్చిపోలేదు నేను. నిన్ను నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం లేదు. నా దగ్గరకు వచ్చి నేను ఫలానా అండి, నేను ఫలానా అండి అని ఎంతోమంది ఎన్నోసార్లు వచ్చి చెబుతున్నా, ఏమోనండి నాకు గుర్తు రావటం లేదండి, గుర్తు రావటం లేదండి, గుర్తు రావటం లేదండి అని మనం అంటూ ఉంటాం. ఏమండి, ఎప్పుడైనా మనం ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు, వాళ్ళకి ఏదైనా తలకి గాయమైన తర్వాత, వాళ్ళ కళ్ళ ముందు కనబడిన తర్వాత, ఏమండి నేను అన్న తర్వాత, ఎవరు నువ్వు అని అడిగాడు అనుకోండి, ఎలా ఉంటుంది? నేను మీకు జ్ఞాపకం లేదా? నేనేనండి, మీరు తాళి కట్టిన మీ భార్య, మీ కన్న నీ కొడుకు, మిమ్మల్ని ప్రేమించిన మీ కుమార్తె నేనే. లేదండి, మీరెవరో నాకు గుర్తు రావటం లేదు అని అంటే మీరు ఎంత మనస్తాపానికి గురవుతారు చెప్పండి. ఏంటి, మనద్దరి మధ్య జరిగిన సన్నివేశాలన్నీ మీరు మర్చిపోయారా? అవును మర్చిపోయే, ఏదో భయంకరమైన ప్రమాదం జరిగింది, పరిస్థితులు మరువబడ్డాయి, జ్ఞాపకాలు తుడిచివేయబడ్డాయి, మెమరీ లాస్, ఇది అనుకోకుండా జరిగిందేమో అక్కడ. కానీ ఇక్కడ దేవుడు ఇంటెన్షనల్గా చెప్తున్నాడు, నేను కావాలని తుడిచేస్తున్నాను నిన్ను, నేను నిన్ను కావాలని తుడిచేస్తున్నాను. ఎందుకు తుడుస్తున్నానో తెలుసా? ఎందుకు తుడుస్తున్నానో తెలుసా? దేవుడు చెబుతున్నాడు యిర్మీయా గ్రంథం 18:15 18:15 అంటున్నాడు చూడండి. అయితే నా ప్రజలు నన్ను మరిచి ఉన్నారు, నన్ను మర్చిపోయారు వాళ్ళు. ఏమండి, దేవుని ప్రజలు ఎవరు మర్చిపోయారటండి? నన్ను మరిచి ఉన్నారు, నన్ను మరిచి ఉన్నారు, నన్ను మర్చిపోయారు నా ప్రజలు. వాళ్ళు నన్ను మర్చిపోయినప్పుడు నేను ఎలా నేను వారిని గుర్తుపెట్టుకోగలను? దేవుడు బాధతో చెబుతున్నాడండి. యిర్మీయా గ్రంథం 2:32 చూడండి, ఇది దేవుని ఆంతర్యంలో ఉన్న బాధ, దుఃఖం. యిర్మీయా గ్రంథం 2:32 అండి,
కన్యక తన ఆభరణములు మరుచునా? పెండ్లి కుమారి వడ్డానం బంగారం అంటే ఎంత మోజు, మర్చిపోతుందా? నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరిచి ఉన్నారు. మర్చిపోయారు నన్ను? ఒక రోజా, రెండు రోజులా, ఎన్ని రోజులు? నేను వారి జ్ఞాపకాలలో లేను, మరవబడ్డాను నేను తండ్రిగా. ఏమండి, తెల్లవారు లేచిన దగ్గర నుంచి నిద్రపోయినంత వరకు ఎన్నిసార్లు మీరు దేవుని జ్ఞాపకం చేసుకున్నారు చెప్పండి? మీ బాధ్యతలు మీకు జ్ఞాపకం ఉంటాయి, మీ పిల్లలు మీకు గుర్తుంటారు, ఏమండి, మీ యొక్క ఉద్యోగం మీకు గుర్తుంటుంది, మీ అవసరతలు మీకు గుర్తుంటాయి, మీ ప్రేమలు గుర్తుంటాయి, మీ పగలు గుర్తుంటాయి. కానీ మీరు మర్చిపోయిందల్లా దేవుని కదా. ఎందుకంటే దేవుని కోసం ఏం చేయలేదు. ఒక రోజులో దేవుని కోసం మీరు ఏం చేస్తున్నారు? చేస్తే మీరు ఆయన గుర్తు పెట్టుకున్నారని అర్థం. ఆయన కోసం క్రియలు ఉంటాయి కదా, ఏమండి, ఆయన కోసం క్రియలు ఉంటాయి కదా. తెల్లవారు లేవగానే భార్య కష్టపడి భర్త కోసం అన్నింటిని సిద్ధపరిచి వండుతుందంటే ఏంటి కారణం, బాధ్యత? ఏం వండాలి, ఏం తింటారు? అడగకుండానే కావలసిన వాటన్నీ సిద్ధం చేసే భార్యలు లేరా? అడగకుండానే అన్నీ తెచ్చిపెట్టే తండ్రులు తల్లులు లేరా? పిల్లల కోసం ఉన్నారండి. అంటే నువ్వు అడగని అవసరం లేదు, వాళ్ళ జ్ఞాపకాలలో మరుపు లేని వారుగా మీరు ఉన్నారు గనుక అన్నిటినీ సిద్ధపరుస్తున్నారు, అన్నిటినీ వాళ్ళ కాళ్ళ దగ్గర అందిస్తున్నారు. అది మీ ప్రేమ. అంటే మీ పనులలో కనబడుతున్నారు వాళ్ళు, మీరు వండి తెచ్చిన దానిలో కనబడుతున్నారు, మీరు కొని తెచ్చిన దానిలో కనబడుతున్నారు. వాళ్ళు మర్చిపోలేదు మీరు. మీ భార్యలు మీకు గుర్తున్నారు, మీ భర్తలు మీకు గుర్తున్నారు, మీ పిల్లలు మీకు గుర్తున్నారు, మీ బంధువులు మీకు గుర్తున్నారు, చివరికి మీ శత్రువులు కూడా మీకు గుర్తున్నారు. కానీ మర్చిపోయిందల్లా దేవుణ్ణి కదా. ఎంత బాధాకరం. దేవుడు అంటున్నాడు చూడండి, నా ప్రజలు లెక్కలేనని దినములు నన్ను మరిచి ఉన్నారు. మర్చిపోయారా మీరు? నన్ను మర్చిపోయారు. ఎన్ని లెక్కలేనని దినాలు, ఎన్ని రోజులు మర్చిపోయారు కూడా అని రాసుకుంటున్నాడండి. ఏంటి అప్పుడప్పుడు చూడండి, ఎవరైనా చాలా కాలం తర్వాత మనకు కనబడితే, ఏంటి బాబు ఎన్నాళ్ళకి నేను గుర్తొచ్చానా అంటాం కదా మనం. ఎన్నాళ్ళ కాదు మన దర్శనం అంటే ఇండైరెక్ట్గా ఏంటంటే, అంటే ఇప్పుడు మేము గుర్తొచ్చామా అని. ఏ ఇంతకాలం ఏమైంది, బిజీ, ఇంతకాలం తీరిక లేకుండా ఉన్నాం, ఇప్పుడు నేను జ్ఞాపకంలోకి వచ్చానా, ఇప్పుడు నేను గుర్తొచ్చానా? దేవుడు అంటున్నమాట అలాగే ఉంది కదండి. ఈరోజు మనలో ఎంతమంది దేవుణ్ణి మరిచిపోతున్నాం. ఏమండి, తెల్లవారు ప్రార్థన చేస్తే దేవుడు గుర్తున్నట్టు కాదు, వింటున్నారో లేదో? తెల్లవారు బైబిల్ చేస్తే దేవుడు గుర్తున్నట్టు కాదు, మోకాళ్ళిచి కన్నీళ్లు పెడితే దేవుడు గుర్తున్నట్టు కాదు, దేవుని కొరకు పని చేస్తే గుర్తున్నట్టు. నోట్ చేసుకోండి, దేవుని కొరకు పని చేస్తే జ్ఞాపకం ఉన్నట్టు. మీకు ఏ పని చేయకుండా స్మరించడం కాదు, నా భర్త మంగళసూత్రం కళ్ళగద్దుకొని వంట చేయకుండా, ఇల్లు తొడవకుండా, బట్టలు ఇస్త్రీ చేయకుండా, ఏమి శుభ్రం చేయకుండా, భర్త కొరకు ఏది సిద్ధపరచకుండా ఉంటే నీ జ్ఞాపకాలు ఎవడకు కావాలి? నీ మధుర స్మృతులు ఎవడకు కావాలి? నువ్వు ప్రేమించిన నీ వారి కోసం సర్వం సిద్ధం చేయి, దానికోసం అలిసిపో, కష్టపడు. ఇది కదా జ్ఞాపకం అంటే. తెల్లవారులేచి భర్త ఫోటో చూసి కళ్ళగద్దుకొని, పుస్తులు తీసుకొని కళ్ళగద్దుకొని, ఇది కాదు భక్తి అంటే. ఈరోజు క్రైస్తవులకున్న భక్తి ఏంటి? ప్రార్థనలు చేయటమా, కన్నీళ్లు పెట్టుకోవడమా, మోకరించటమా, ఏదనుకుంటున్నారండి, బైబిల్ చదవటమా? ఇవేవి కావు, పని 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 చెయ్యటం. మీరు ఆయన కోసం ఏ పని చేశారు, ఏ ధర్మకార్యాలు చేశారు? కొర్నేలి, కొర్నేలి, నువ్వు నా కోసం మంచి పనులు చేసావయ్యా, నీ ధర్మకార్యాలు నాకు జ్ఞాపకం. అంటే ఆయన జ్ఞాపకంలో ఉండాలంటే నువ్వు ధర్మకార్యాలు చేయాలి. అపొస్తల కార్యములు 10వ అధ్యాయం చూడండి, 4వ వచనం, అపొస్తల కార్యాలు 10వ అధ్యాయం 4వ వచనం అండి. కొర్నేలి, నీ ప్రార్థనలు నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయ్యా. అంటే నువ్వు చేసిన ధర్మ కార్యములు అంటున్నాడు చూడండి. ఏ పని చెయ్యకుండా ప్రార్థన చేస్తే దేవుని జ్ఞాపకాలలో ఉంటారనుకుంటే పొరపడుతున్నారా క్రైస్తవులారా? వింటున్నారా? ఎవరు చెప్పరండి ఇలాంటి మాటలు మీకు? మీరు కానుకిచ్చండి, దేవుడు గుర్తుంటాడు. మీరు ప్రార్థన చేయండి, దేవుడు గుర్తుంటారు. ఎప్పుడు చూసినా దేహ సంబంధమైన అవసరాల కోసం ప్రాకులాడమని చెప్పే ఈ బోధలలోని మునిగిపోయిందండి ఈ సమాజం. అందుకే స్వచ్ఛమైన మాటలు, బైబిల్ ఓపెన్ సిట్ ఈస్ ద కేర్ ఆఫ్ అడ్రస్ ఫర్ ప్యూరిటీ ఇన్ బైబిల్. బైబిల్లో స్వచ్ఛంగా ఉన్నది ఉన్నట్టు ప్రకటించడానికి ఏకైక చిరునామ ప్రపంచంలో క్రైస్ట్ చర్చ్, బైబిల్ విశ్వవిద్యాలయం, వన్ అండ్ ఓన్లీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ.
వన్ అండ్ ఓన్లీ ఇంటర్నేషనల్ డినామినేషనల్ చర్చ్, క్రైస్ట్ చర్చ్. ఎందుకంటే వాళ్ళు వాక్యానికి స్వచ్ఛతకు నిదర్శనం. ఉన్నది ఉన్నట్టుగా స్వచ్ఛమైన వాక్యాన్ని వడపోసి మీకు పంచేవాళ్ళు, ప్రకటించేవాళ్ళు, నేర్పించేవాళ్ళు. దేవుని పిల్లలారా అంటున్నాడు చూడండి, ధర్మకార్యములు అంటున్నాడు చూడండి, నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు. ప్రార్థన ఒకటి చేస్తే కాదు, ధర్మకార్యం. ఏది ధర్మకార్యం? ధర్మ సంబంధమైన కార్యక్రమం ఏది? ఏం చేసావు? ఏం కష్టపడ్డావు? అవి ఆయన సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. అంటే నువ్వు మరవలేదు, దేవుడు నిన్ను మర్చిపోలేదు. ఎందుకంటే నీ పనులు ఆయన మర్చిపోనివ్వటం లేదు. ఆయన జ్ఞాపకార్థంగా గ్రంథం రాసుకుంటున్నాడు ఆయన. ఏమండి? నెహెమ్య గ్రంథం 13వ అధ్యాయం, నెహెమ్య గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం చూడండారా. నెహెమ్య గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం, నా దేవా ప్రవక్త అంటున్నాడు, ఈ విషయంలో నన్ను జ్ఞాపకం ఉంచుకొని నా దేవుని మందిరమునకును దాని ఆచారములు జరుగుబాటునకును నేను చేసిన ఉపకారములను మరువకుండుము. నేను చేసిన ఉపకారములు. ఏం ఉపకారం చేశారు మీరు? సేవకులకు ఏమైనా ఇచ్చారా? సేవను జరిగించడానికి ఏమైనా త్యాగం చేశారా? ఏమండి? లేవు. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి, ఒకవేళ మీరు చేసిన వాళ్ళైతేనే మీరు దేవుని జ్ఞాపకాలలో ఉంటారు, లేదా దేవుడు మిమ్మల్ని మరిచిపోతాడు, మీరు మరవబడతారు. దేవుని చేత మీరు మరవబడతారన్న సంగతి మీరు మర్చిపోకండి. కనుక మీరేం చేయాలి? ఏం చేయాలి? హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం, ధర్మకార్యములు ఉపకారము అంటున్నాడు. ఏంటో ఉపకారం? మీరు చేసిన కార్యమును, మీరు చేసిన కార్యములు, చేసిన పనులు అంటున్నాడు చూడండి. మీరు చేసిన పనులు మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి. అబ్బా, ఒకసారి చేసి ఆగిపోలేదండి. కొంతమంది మాకు ఇస్తారు, సేవకులకు ఇస్తారు, ఇంకా తర్వాత ఇవ్వరు. ఎందుకు? ఏమండి? ఎప్పుడూ మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకొని ఎల్లప్పుడూ చేసేవాళ్ళు కేవలం వేళ్ల మీద లెక్క పెట్టుకునే వాళ్ళు ఉంటారండి. ఒకళ్ళు ఒక నెల పంపుతారు, ఒక వారం పంపుతారు, ఇంకా తర్వాత పంపరండి. ఏ మర్చిపోయారు వాళ్ళు, మర్చిపోయారు. మరలా ఎప్పుడో సంవత్సరం తర్వాత లేదా రెండేళ్ళు తర్వాత కొంతమందికి మరలా జ్ఞాపకం వస్తుంటారు. అప్పుడు మరలా ఏదో చేస్తుంటారు. ఎవరికి కావాలి అవి? దేవుడు ఏమంటున్నాడు చూడండి, మీరు చేసిన కార్యమును పరిశుద్ధులకు. ఏదో ఒకసారి చేసేసాం కాబట్టి అయిపోయిందని కాకుండా పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేచుండుట చేతను. స్టిల్ మీరు ప్రాసెస్లో ఉన్నారు, ఇంకా జరిగిస్తూనే ఉన్నారు. అలా చేచుండుట చేత తన నామమును బట్టి మీరు చూపిన ప్రేమ, ప్రేమ అంటే పనే కదా, చూపిన ప్రేమ మరుచుటకు. దేవుడు మరుచుటకు, ఆయన మరిచిపోడు. ఇవి చేస్తే మరిచిపోడు. మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. అంటే దేవుడికి మరుపు రాకుండా ఉండాలి అంటే మీరు పనిలో ఉండాలి, పనిలో ఉండాలి. పని లేదా మర్చిపోతాడు ఆయన మిమ్మల్ని. మీరు పనిలో లేరా ఆయన మిమ్మల్ని మర్చిపోతాడండి. మరుపు లేదు ఆయనకి, కానీ ఎలాగో ఒకసారి నోట్ చేసుకుంటే ఆయన మెమరీలో ఉండిపోతారు కాబట్టి ఆయన మెమరీ ఇరేజ్, డిలీట్, క్లియర్ చేసేయండి. నాకు వద్దు వీడు గుర్చిన జ్ఞాపకాలు, నాకు అవసరం లేదు. అప్పుడప్పుడు పిల్లలు మనకు ద్రోహం చేసిపోయారు అనుకోండి, ఏమండి? ఇదిగో వాడికి సంబంధించినవి నా కళ్ళ ముందు కనబడినవ్వకుండా, ఫోటోలు కనబడినవ్వరు, వాళ్ళ జ్ఞాపకాలు బయటకు విసిరేయమంటారు. ఎందుకు? చూసినప్పుడల్లా గుర్తొస్తున్నాయి నాకు, వారిని చూసినప్పుడల్లా నాకు గుర్తొస్తున్నాయి. కనుక వాళ్ళ ముఖాలు నాకు కనబడడానికి వీల్లేదు అని ఎలాగైతే మనం తుడిచే ప్రయత్నాలు చేస్తామో, దేవుడు కూడా తన పిల్లల పట్ల తుడిచివేసే కార్యక్రమాలను చేపట్టాడు. మెమరీస్ ఇరేజ్ చేసేస్తున్నాడు, జ్ఞాపకాలను తుడిచేస్తున్నాడు ఆయన. ఎందుకు? మర్చిపోతాడు ఇంకా ఆయన. ప్రభువా, నేను ప్రభువా, నువ్వు ఎవరన్నా గుర్తులేదయ్యా, నేను ప్రభువా, మీ జ్ఞాపకం లేనా? లేవయ్యా, నువ్వెవరో నాకు తెలీదు, ఐఎమ్ సారీ. అవునా? ఇప్పుడు మీకు చాలాసార్లు చదివే ఆ మాట ఇప్పుడు చదివి వినిపిస్తాను. ఏంటో తెలుసా? ఏంటో తెలుసా? చదవండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 23వ వచనం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 23. చాలామంది వచ్చేసారు ఆయన దగ్గరికి, వచ్చి అనేకులు నన్ను చూచి మరి పుట్టినప్పుడు నన్ను గురించి
మరి నీ గ్రంథంలో రాసుకున్నావు కదా, నా దినదినములు నా అవయములు నిరూపించబడినప్పుడు నేను కూర్చుండుట లేచుట అని రాసుకున్నావు కదా ప్రభువా, ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో అని అంటున్నప్పుడు అడుగుతున్నప్పుడు ఏమని సమాధానం ఇస్తున్నాడు చూడండి యేసుక్రీస్తు వారు. ఆ దినముందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా చాలా చేశావు నీ నామాన్ని దయ్యాలు వెళ్ళగొట్టాం ప్రవచించాం ఏటేటో చేశాం అని చెప్తారు మీరు నాతో అని. కానప్పుడు నేనేమంటానో తెలుసా, నేను మిమ్మల్ని ఒకప్పుడు తెలుసు తర్వాత మర్చిపోయిన అనటలేదు. చూడండి అక్కడ మాట చాలా జాగ్రత్తగా చదవాలి ఆ పద ప్రయోగం, నేను మిమ్మను ఎన్నడును నెవర్ ఎవర్ అంటున్నాడు చూడండి. ఎవర్ ఎప్పుడు మీరు నాకు తెలియదు, అవునులే తెలుసులే మీరు, కానీ ఎందుకో ఇప్పుడు నాకు మీతో మాట్లాడడం ఇష్టం లేదు. తెలుసు కానీ వాళ్ళు మాట్లాడడానికి ఇష్టపడం, వాళ్ళెవరో మనకు తెలుసు కానీ వాళ్ళంటే మనం ఇష్టపడకపోవటం వేరు. ఇక్కడ ఏమన్నాడు, అసలు మీరు ఎవరు ఎవరు మీరు? నేను ప్రభువా, నేను పలానా ప్రభువా, నేను పలానా 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 అని మీరు జ్ఞాపకం చేయడానికి పదే పదే ప్రయత్నాలు చేసినా నాకు ఇప్పుడు కాదు కదా, అసలు ఎప్పుడు మిమ్మల్ని చూసినట్లేదే. ఎలా ఉన్నదండి ఈ మాట, ఎన్నడునా? ఏంటి పుస్తకాలు నేను పుట్టినప్పుడు రాసుకోలేదా? లేదు, ఇరేజ్. అసలు నీ మెమరీసే నాకు లేవు, నిన్ను గుర్చిన జ్ఞాపకాలే నాకు లేవు, నేను మరిచిపోయాను నిన్ను. మర్చిపోతాను నేను మిమ్మల్ని, నేను మిమ్మను ఎన్నడును ఎరుగను. ఏమంటే అప్పుడప్పుడు ఎవరైనా మన కళ్ళ ముందు నువ్వెవరో నాకు తెలియదు అన్నప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా అండి, తెలివిగానే మాట, ఏది ఏది ఒకసారి నా కళ్ళలోకి సూటుగా చూసి చెప్పు. మనం వాడే చివరి మాట ఏంటది, ఒక్కసారి నా కళ్ళలోకి మీరు కళ్ళు పెట్టి సూటుగా చూసి చెప్పు. అప్పుడు దేవుడి దా దగ్గరికి పెట్టి కళ్ళు చూస్తాను నేను, నీ కళ్ళలో కళ్ళు పెట్టి చెప్తున్నాను నువ్వెవరో నాకు తెలియదు. ఎలాగుందండి మాట, నిజంగా తెలిసిన వాళ్ళే, కాపురం చేసిన వాళ్ళే, ఇష్టపడిన వాళ్ళే, ప్రేమించిన వాళ్ళే, నేను పలానా అని చెబుతున్నప్పుడు నువ్వెవరో నాకు తెలియదు, అసలు నువ్వెప్పుడూ నాకు తెలియదు, నిన్ను ఎప్పుడు నేను చూడే చూడలేదు అంటే ఎలా ఉంటుందండి. దేవుడు మనుషులతో చెప్పే మాట అదే, ఇది ఫైనల్ జడ్జిమెంట్ డేలో చెప్పే మాట ఇది, ముందుగానే బైబిల్లో రాయించాడు. కానీ కోణంలో మీరు ఎప్పుడు ఆలోచించలేదు కదా, ఆలోచించ మనకు అంత ఆలోచన ఎక్కడండి. మన ఆలోచనలు ఎప్పుడు మన బాధ్యతలు, మన ఇల్లు, మన సంసారం, మన అప్పులు, మన ఆస్తులు ఇవే కదండి జ్ఞాపకాల్లో మనకు ఉంటాయి. దేవుని ఎన్నో 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 ఏళ్ళు అయిపోయిందండి మర్చిపోయి, పనులు లేక, ఏమండి పనులు లేక, దేవుని గురించిన జ్ఞాపకాలు లేక, దేవుని గురించిన బాధ్యతలు లేక మరిచిపోయాం మనం. మనం మర్చిపోగలేదే ఆయన మర్చిపోతే తప్ప, ఇది ఎక్కడ న్యాయం? నువ్వు మర్చిపోయి అన్యాయం చేస్తున్నావు, నువ్వు ఆయన పనులు విడిచిపెట్టి అన్యాయం చేస్తున్నావు, ఆయన మర్చిపోవడం తప్పంటావా? మరుపు లేని దేవుడు మర్చిపోతాడు నిన్ను. నువ్వెవరో నాకు తెలీదు, ఎన్నడు నాకు తెలీదు. నీ కళ్ళలో కళ్ళు పెట్టి చూసినా, ముందు నుంచి చూసినా, వెనక నుంచి చూసినా, నువ్వెంత నా జ్ఞాపకం చేయడానికి ప్రయత్నించినా నువ్వెవరో నాకు తెలీదు. ఇదిగో నా టైం వేస్ట్ చేయకు, గెట్ అవుట్. అందుకే చివరిగా మాట్లాడు తెలుసా, నేను మిమ్మల్ని ఎన్నడును ఎరుగను, అక్రమము చేయువారు క్రమాన్ని మీరు చేయలేదు కనుక నా యొద్ద నుండి మీరు పొండి. ఏమండి పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత అగ్ని జ్వాలల్లో బాధపడుతూ తండ్రి 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 అని బాధపడుతున్నా, అసలు ఆయన మరిచిపోతాడు వాళ్ళని. మనం అనుకుంటాం ఏమండి పాతాళంకి వెళ్ళిన తర్వాత ఆత్మలు నరకంలో వేదన చెందుతుంటే తన పిల్లలే కదండి ఆయనకి బాధ ఉండదా అని మీలో చాలామందికి చాలాసార్లు సందేహం కలిగి ఉండొచ్చు. ఎంతకైనా ఆయనే కదండి కన్నాడు, కోట్ల మంది భయంకరమైన అగ్నిగుండంలో అగ్నిజ్వాలల్లో యాతన పెట్టబడుతుంటే వాళ్ళందరూ ఆయన గుర్తుకు రారా? మన కళ్ళ ముందు మన పిల్లలు బాధపడుతుంటే మనకు వెంటనే మనసు కరిగిపోదు కదండి, వెంటనే మనకు మళ్ళీ దుఃఖం వస్తుంది కదండి. ఎప్పుడూ నువ్వు చూస్తే కదా, వాళ్ళు నీ పిల్లలను అనుకుంటే కదా, వాళ్ళు కన్నావని తెలిస్తే కదా. ఏమండి ఎవరో రోడ్డు మీద పడిపోయారండి, యాక్సిడెంట్ అయిపోయింది, వాళ్ళెవరో వాళ్ళకి తెలీదు, వాళ్ళ కోసం బాధపడవు. అది నీ వాళ్ళైతే ఎంత బాధపడతావు? నీ వాళ్ళైనప్పుడే కదా బాధ, బయట వాళ్ళైతే నీకు సంబంధించిన వాళ్ళు కాకపోతే నీకు బాధ ఉండదు కదా. దేవుడు పాతాళానికి పోయిన ప్రతి ఒక్కరి పట్ల ఇదే స్వభావం కలిగి ఉన్నాడు. మీరెవరో నాకు తెలియదు, మీరు బాధపడితే నాకేంటి, మీరు బొర పెడితే నాకేంటి, మీరు ఏడిస్తే నాకేంటి, కన్నీళ్ళు పెడితే నాకేంటి, నాకేం సంబంధం, నాకేం బాధ లేదు. అసలు మీరు ఎవరో నాకు తెలీదు, మరిచిపోయాను. మీరు పుట్టారని కానీ మీరు నేను మిమ్మల్ని నేను కన్నాననే నాకు తెలీదు. ఏమండి ఎంత తీవ్రంగా ఉంది చూసారా పరిస్థితి,
ఇదేనరా ఇదేనరా దేవుడు మరిచిపోయే వాళ్ళకి కలిగే దుర్గతి భయంకరమైన దుస్థితి కనుక మీరేం చేయాలి మీరేం చేయాలి ఏం చేయాలో బైబిల్ చెప్తుంది చూడండి ఇప్పుడు మత్తయి సువార్త 10వ అధ్యాయం 33 మత్తయి సువార్త 10వ అధ్యాయం 33 వచనమండి మనుషుల ఎదుట ఎవడైతే నన్ను ఒప్పుకుంటాడో నేను తెలుసు అంటాడో వానిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేను కూడా ఏమంటాను ఐ డోంట్ నో మీరెవరో నాకు తెలియదు అంటే దేవుడు మిమ్మల్ని ఎరుగను అని అనకుండా ఉండాలి అంటే మీరు భూమి మీద ఏం చేయాలి నాకు దేవుడు తెలుసు అని మీరు ఒప్పుకోవాలి ఒప్పుకోవాలి అంటే నాకు దేవుడు తెలుసు నాకు దేవుడు తెలుసు నాకు దేవుడు తెలుసు అని కోటి రాయడం కాదు కోటి సార్లు పుస్తకంలో రాయడం కాదు ఆయన పని చేయటం ఆయన పనిలో ఎల్లప్పుడూ ఉండటం ఆయన ధర్మకార్యములు ఉపచారము చేసి ఇంకనో ఉపచారము చేయుచుండుట చేత ఆయన మరిచిపోడు అది బైబిల్ అర్థం బైబిల్ పరమార్థం అండి అది ఆయన మిమ్మల్ని మరిచిపోకుండా ఉండాలి అంటే మీరు ఎప్పుడూ దేవుని పనిని మరిచిపోకుండా ప్రతిరోజు దేవుని పనిలో ఉంటేనే ప్రతిరోజు మీరు ఆయనను గుర్తు పెట్టుకుంటాడు మిమ్మల్ని ఒకడు మీరు చేయకపోతే మిమ్మల్ని మరిచిపోతాడు ఆయన మీరు ఒకవేళ స్వార్థపరులై మీ పనులు చూసుకొని తండ్రి పనులు మరిచిపోయి ఒకవేళ మీరు భూమి మీద మీ జీవిత దినాలని గడిపితే ఆయన వెంటనే ఆయన మెమరీలో నుంచి మీ టోటల్ మీరు పుట్టిన నాట నుంచి మీరు చచ్చిపోయినంత వరకు మీ డేటా అంతా కూడా డిలీట్ చేస్తాడు ఆయన ఇరేజ్ మీరు ఎంత గోజాడినా తర్వాత అక్కడికి వెళ్ళి ఎంత కన్నీరు పెట్టుకున్నా ఎంత ప్రాధేయపడినా మీరెవరో నాకు తెలియదురా మీరెవరో నాకు తెలీదు ఎన్నడూ ఇప్పుడు కాదు అసలు ఎప్పుడు నాకు తెలీదు పోనీ ఒకప్పుడు తెలిసి ఇప్పుడు మర్చిపోయినాడు కాదు అసలు మీరు ఎప్పుడూ నాకు తెలియదు అంటున్నాడు కనుక మీరేం చేయాలి దేవుని భూమి మీద మనుషులు ఎదుట ఒప్పుకోవాలి ఒప్పుకోవడం అంటే పని చేసి ఒప్పుకోవాలి ఆయనను సంతోషపరిచే పని చేసి ఆ పనిలో మీరు భాగస్వాములై ఉపకార ధర్మము ధర్మకార్యాలు మీరు చేసేవారై ఉంటేనే మిమ్మల్ని ఆయన మరిచిపోడు అపొస్తలైన పౌలు తిమోతికి రాస్తున్న 2వ పత్రిక అపొస్తలైన పౌలు తిమోతికి రాస్తున్న 2వ పత్రిక ఏమండి 2వ అధ్యాయం అపొస్తలైన పౌలు తిమోతికి రాస్తున్న 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం ఏమంటున్నాడండి అక్కడ సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదము ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగననును ఒకవేళ నువ్వు ఆయన ఎరుగను అంటే ఆయన నిన్నేమంటాడు నువ్వెవరో నాకు తెలీదు అంటే ఏం చేయాలి దేవుడు ఎరు నువ్వు దేవుని ఎరిగేవానిగా నీ పనులలో ఉండాలి జ్ఞాపకాలలో కాదు నాకు దేవుడు జ్ఞాపకాలలో ఉన్నాడండి అంటే కుదరదు నీ పనులే నీ గురుతులు నీ పనులే నీ బాధ్యతలు నీ పనులే దేవుడు నిన్ను మరిచిపోని దినాలు అందుకే అన్నాడు అనేక దినములు నా ప్రజలు నన్ను మరిచిపోయారు ఏ రోజు మీరు దేవుని పనిని చేయటం మరిచిపోతారో ఆగిపోతారో అదే రోజు దేవుడు మిమ్మల్ని మరిచిపోయాడని మర్చిపోకండి మర్చిపోయాడు ఆయన మీ మెమరీస్ని ఇరేజ్ చేసేస్తాడు డిలీట్ చేస్తాడు ఆయన ఆయన బ్రెయిన్లోంచి మిమ్మల్ని తుడిచేస్తాడు ఆయన ఎంత కఠినుడిగా మారపోతే ఏమండి ఆయన తుడిచేస్తాడు చెప్పండి ఏమండి ఎవరైనా వ్యక్తి మన దగ్గరికి వచ్చి ఏమండి నేను మీ పట్ల చేసినవన్నీ మర్చిపోయారా నేను మీ పట్ల చేసిన త్యాగాలని మర్చిపోయారా ఆవును మర్చిపోయారు నువ్వెవరో నాకు తెలియదు పో చేసినోళ్ళు అంటున్నారు నీకోసం ఎన్నెన్ని చేశాం అయినా నేను మర్చిపోయాను నిజంగా మీ ముఖం ఎదుట మీరు ప్రేమించిన వాళ్ళు మిమ్మల్ని తృణీకరిస్తే మీరు పడే వేదన ఎంత దారుణంగా ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించండి దేవుడు కూడా అదే పరిస్థితికి వెళ్ళిపోయాడు కనుకనే మిమ్మల్ని తుడిచేశాడు ఆయన నా మరుపు వచ్చేసింది నాకు వాళ్ళెవరో గుర్తుంటేనే కదా నేను బాధపడతాను అసలు వాళ్ళు ఎవరో వాళ్ళు పుట్టుపూర్వత్రాలేంటో వాళ్ళ మంచి చెడ్డలేంటో వాళ్ళు ఏం చేశారో మొత్తం తుడిచేశానయ్యా నా మెమరీలో నుంచి ఇక వాళ్ళ కోసం నాకేంటి బాధ మర్చిపోయాడు దేవుడు మర్చిపోయాడండి కనుక మీరేం చేయాలి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చదవండి సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదము ఆయనను ఎరుగమంటే ఆయన మనలను
ఎరుగననును ఎరుగననును కనుక దేవుని చేత మాట మనం అనిపించుకోద్దర్రా. దేవుని దృష్టిలో మనం మరువబడే వారంగా వద్దర్రా. మనం మరువబడకూడదు. దేవుని దృష్టిలో మనం మరువబడకూడదండి. మనం ఆయన జ్ఞాపకాలలో ఉండాలండి. దేవుడు మనం మర్చిపోకూడదండి. ఎప్పుడు 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 మర్చిపోకూడదండి. కనుక మనం ఏం చేయాలి? ఎప్పుడు కూడా మనం ఆయన మెమరీస్లో ఉండాలి అంటే ఏమండి, ఆయన మెమరీస్లో ఉండాలి అంటే ఏం చేయాలి? ఆయన పనిలో మీరు ఉండాలి, ఆయన పనిలో మీరు ఉండాలి. అందుకే ఏం చేయాలో తెలుసా అండి? ఇప్పుడు ఒక మంచి మాట మీరు చదవాలి. ఏంటో తెలుసా? మీరు ఆయనతో పాటు చేయవలసిన ఒక టై, ఒక నిబంధన, ఒక ఒడంబడిక. ఏ ఒడంబడిక చేయాలి? ఏమండి, ఏ ఒడంబడిక చేయాలో ఇక్కడ చెబుతున్నాడు. మీరు చదవాలి బైబిల్లో నుంచి. ఆయనతో మీరు చేయవలసిన ఒడంబడిక ఏంటో అనేది దేవుడు చెబుతున్నాడు. అది ఖచ్చితంగా మీరు చేయాలి. ఒక్కసారి బైబిల్ నుంచి ఆ మాట మనం చూద్దామండి. యిర్మీయా గ్రంథం 50వ అధ్యాయం 5వ వచనం. యిర్మీయా గ్రంథం 50వ అధ్యాయం 5వ వచనం. ఎన్నటికి నీ మరువబడని నిత్య నిబంధనను చేసుకుని యెహోవాను కలుసుకుందము. కమాన్, దేవుడు ఇప్పుడు మీకు ఇన్విటేషన్ ఇస్తున్నాడు. ఇప్పటి వరకు ఒకళ్ళు మీ మెమరీస్ ఇరేజ్ అయిపోతే ఇరేజ్ అయిపోయాయి, కానీ ఈ రోజు నుంచి నేను మిమ్మల్ని మర్చిపోకూడదంటే కమాన్, మీరు నేను ఒడంబడిక చేసుకుందాం. ప్రజలతో అంటున్నాడండి, ఎన్నటికి మరవబడని, ఎందుకంటే మర్చిపోతాడు ఆయన. మీ జ్ఞాపకాలు మర్చిపోతాడు ఆయన, మీ పేరును మర్చిపోతాడు ఆయన, మీరెవరో ఎరుగునంటాడు ఆయన. అలా దేవుడు అనకుండా ఉండాలి అంటే ఎన్నటికి నీ మరువబడని నిత్య నిబంధన, ఎవర్ లాస్టింగ్ కవెనెంట్, నిత్య నిబంధనను చేసుకొని యెహోవాను కలుసుకుందము రండని చెప్పుకొనుచు. చెప్పుకుందాం రండి. మరి ఇప్పుడు నిత్య నిబంధన చేసుకోవాలనుకున్నారా మీరు? దేవుడు ఎప్పుడు కూడా మరిచిపోకుండా ఉండాలి అనుకుంటున్నారా? అయితే ఈ రోజు నుంచి దేవునితో నిబంధన ఒడంబడిక చేసుకోండి. ఏంటని? నేను రోజు నీ పని చేస్తా, నా పనులు నేను చేసుకున్నా చేసుకోపోయినా తండ్రి నీ పనులలో రోజు నేను ఉంటాను అని నువ్వు ఒడంబడి చేసుకుంటే నీకే అది భాగ్యం. ఎందుకంటే ఆయన నేను మర్చిపోడు కాబట్టి. ఆయన నేను మర్చిపోడండి. ఆయన మరుపులోనికి నువ్వు వెళ్ళకూడదండి. అవునా? ఆయన మర్చిపోకూడదండి. ఎందుకంటే మరిచిపోయే అనేక ప్రయత్నాలు ఈరోజు లోకంలో ఉన్నాయి. లోకంలో ఎన్నో వాటిలో నువ్వు తలామునకలైపోయావు, బిజీ అయిపోయావు, తీరిక లేకుండా ఉన్నావు, దేవుణ్ణి మరిచిపోయావు. అందుకే దేవుడు బాధపడుతూ అలాంటి వారిని గురించి ఏమంటున్నాడు చూడండి. యెషయా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. ఏలయనగా, నీవు నీ రక్షణకర్తయగు దేవుని మరిచిపోతివి, నీ ఆశ్రయదుర్గమైన నీ శైలమును జ్ఞాపకము చేసుకొనలేదు, అందుచేత నీవు రమ్యమైన వనములను నాటుచూ వచ్చితివి, వాటిలో అన్యమైన ద్రాక్షావలు నాటితివి. నీ సుఖభోగాలు చూసుకుంటున్నావు, నీ సంతోషాలు వెతుక్కుంటున్నావు, కానీ నన్ను గురించిన జ్ఞాపకాలు ఏవి? నన్ను మర్చిపోయావు. ఏమండి, నీ రక్షణకర్తయగు దేవుణ్ణి మరిచిపోతివి. నీకే మరుపు వచ్చినప్పుడు నాకెందుకు రాకూడదు మరుపు అని అడుగుతున్నాడండి దేవుడు. నువ్వు నన్ను మర్చిపోగలేదు, నేను నిన్ను మర్చిపోతే తప్ప. నువ్వే నన్ను మర్చిపోయావు, నిన్నేనెందుకు జ్ఞాపకం చేసుకోవాలి? నువ్వు నాకెందుకు గుర్తుండాలి? అసలు నువ్వు ఎవరు నన్ను అడగడానికి? ఎవరు నువ్వు? హూ ఆర్ యూ? దేవుని చేతి మాట అనిపించుకోవడం అవసరం. చెప్పండి ప్రియులారా, ఉత్తరా, దేవుని చేతి మాట అనిపించుకోవద్దు. మరుపు లేని వ్యక్తిగా మనను గురించి సమస్తాన్ని రికార్డ్ చేసుకొని ప్రతిదీ జ్ఞాపకం ఉంచుకోవడానికి గ్రంథాన్ని రాసుకుంటున్న వ్యక్తి ఎందుకు మరిచిపోవాలి అనుకుంటున్నాడు? మరిచిపోయేటంత దుష్కార్యం మనం చేస్తున్నాం, ఆయన మరిచిపోయేటంత దుఃఖాన్ని మనం ఆయన కలుగు చేస్తున్నాం. కనుకనే కదండి ఈ కఠినమైన నిర్ణయాన్ని ఆయన తీసుకున్నాడు. ఉత్తరా, దేవుని చేత మరువబడిన వారంగా వద్దు, దేవుని చేత ఎరుగబడిన వారము కానీ భూమి మీద బ్రతుకున్న దినాలు ఆయన కోసం పనిచేసి ఆయనని ఎరిగిన వారంగా భూమి మీద ప్రజల ఎదుట ఒప్పుకొని ఆయన చేత నువ్వు నా కుమారుడవు అని అందరి ఎదుట అక్కడ ఆ లోకంలో మరిచిపోకుండా ఆయన చేత ఒప్పిద్దామండి. ఓకే.